గారందరికీ మరి ఒక షార్ట్ హ్యాండ్ క్లాస్ కి స్వాగతం. ఈ క్లాస్ లో మనం షన్ హుక్ గురించి నేర్చుకుందాం. షన్ హుక్ అనేది ఏ స్ట్రోక్ తీసుకున్నా కూడా చివర్లో రాస్తాం. మనం చివర్లో రాసే మరి ఒక హుక్స్ ఏంటంటే N hook, F or V hook. ఆ రెండు హుక్కులతో పోల్చుకుంటే షన్ హుక్ అనేది కాస్తంత లావుగా ఉంటుంది, లావుగా మరింత పొడుగ్గా ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు కర్వ్స్ అంటే వంకరగా ఉంటాయి సర్కిల్ ఆకారంలో, ఎఫ్ వి ఎస్హెచ్ ఈహెచ్ జా ఎల్ ఆర్ ఎల్ ఆర్, వీటన్నిటికీ కర్వ్డ్ స్ట్రోక్స్ అంటారు. ఎందుకంటే కర్వ్గా ఉంటాయి కాబట్టి. స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ స్ట్రోక్స్ అంటారు. ఈ కర్వ్ స్ట్రోక్స్ రాస్తున్నప్పుడు అయితే షన్ హుక్ వచ్చిందనుకోండి, లోపలికి రాయాలి. కర్వ్ ఎలా రాస్తున్నారో మీరు ఉదాహరణ తీసుకుంటే, ఎఫ్ రాస్తున్నాను నేను, ఎఫ్ రాస్తున్నప్పుడు నాకు లోపలికి ఇది అవుతుంది, లోపల ఇది బయట భాగం, ఫేస్ ముఖము, ఇది ఒక ముఖం అనుకుంటే. ఇప్పుడు మీరు ఎస్హెచ్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఫేస్ అవుతుంది. సో ఫేస్ లోపల రాసాం. సో ఈ కరు స్ట్రోక్స్కి షణుక్ అనేది లోపలికి వస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణలు, మొట్టమొదటిగా ఫ్యాషన్. ఫ్యాషన్ అనేది కనుక తీసుకుంటే మీరు ఇది కనుక లైన్ అయితే లైన్కి పైభాగంలో మీరు ఎఫ్ రాయాలి. ఫ్యాషన్ మొదటి భాగంలో వొవెల్ వస్తుంది, మొదటి భాగంలో వొవెల్ వస్తుంది, మొదటి భాగంలో వొవెల్ వస్తుంది కాబట్టి ఇది లైన్ మీద రాయాలి, ఆనకూడదు, లైన్ మీద రాయాలి. ఇది కనుక సెకండ్ ప్లేస్ వొవెల్ అనుకోండి, లైన్ మీద రాయాలి. అది కూడా ఒకటి చూద్దాము. మోషన్ MOTIONఎంఓటిఐఓఎన్ మోషన్, మోషన్ అనేది తీసుకున్నాను అనుకోండి, లైన్ ఏదైతే లైన్ మీదనే రాయాలి మోషన్. సెకండ్ ప్లేస్ వొవెల్. ఈ షన్ హుక్ అనేది కర్వ్ స్ట్రోక్కి లోపలికి వస్తుంది. ఓకే, మరి ఒక ఎగ్జాంపుల్, నేషన్. నేషన్ అనేది తీసుకుంటే నేషన్, ఇది నేషన్. ఓకే, మరింత లావుగా రాయాలి, టచ్ అవ్వకూడదు కానీ లావుగా ఉండాలి. రిలేషన్. రిలేషన్ అని చూస్తున్నట్లయితే రిలేషన్ ఆర్ఈ కాబట్టి సెకండ్ ప్లేస్ వొవెల్, లైన్ మీదనే రాస్తున్నాను. రెండవ భాగంలో వొవెల్ వస్తుంది కాబట్టి దాన్ని లైన్ మీద రాయాలి. ఇంకొకటి చూద్దాం, అటెన్షన్. అటెన్షన్ అనేది ఇదే కనుక లైన్ అయితే అటెన్షన్, క్షమించాలి, అటెన్షన్ అనే దాంట్లో ఫస్ట్ ప్లేస్ వొవెల్ ఉంది. సో దీని లైన్ పైన రాయాలి, అటెన్షన్ ఇట్లా అవుతుంది. ఈ టీ అనేది ఇక్కడైతే అంతమవుతుంది, ఈ అంతమయ్యే భాగం లైన్ పైన ఉండాలి. సో అటెన్షన్, మీకు డాట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, అటెన్షన్. ఓకేనా, ఆ తరువాతగా ఎగ్జామినేషన్ సెషన్.
డివిజన్ ఈ మూడింటికి మీరు రాయండి, ఫాస్ట్ బటన్ నొక్కండి, మీరు ఆన్సర్స్ రాయండి. నేను ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను, దాంతో కంపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్ బటన్ నొక్కండి. ఓకే, నేను ఇప్పుడు వాటికి ఆన్సర్స్ రాయబోతున్నాను. ఎగ్జామినేషన్ ఇది జి అన్నమాట. ఎగ్జామినేషన్ అర్థమవుతుందా? దీన్ని లైన్కి టచ్ అవుతూ రాయాలి. ఎగ్జామి ఎలాగంటే నేను రాస్తాను, మీరు ఇదే కనుక లైన్ అనుకుంటే తెలుపుది. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఎగ్జామినేషన్ అర్థమవుతుంది. సెషన్ చూసినట్లయితే సెకండ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి లైన్కి టచ్ అవుతుంది సెషన్. ఈ టచ్ అవ్వకూడదు, జాగ్రత్త చూసుకొని ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉండేటట్టు రాసుకోండి. అంతగా అవసరమైతే కొంచెం పక్కగా తీసుకొచ్చి ఆపేయండి. సెషన్ అర్థమవుతుందా? ఆ తర్వాత డివిజన్లో థర్డ్ ప్లేస్ ఓవెల్ ఉంది కాబట్టి దీని ఇట్లా వచ్చేటట్టు రాయాలి. డివిజన్ ఓకేనా డి ఇక్కడ వస్తుంది. డి అనేది థర్డ్ ప్లేస్ పోవాలి, వీకి ముందుగా వస్తుంది. ఇది వి ముందు భాగం, ఇది వి తర్వాత భాగం. సో డివిజన్ ఆ తర్వాత ఎక్స్ప్లనేషన్ మెన్షన్ అడ్మిషన్ ఎక్స్పాన్షన్ ఇంటెన్షన్ వీటికి కూడా మీరు రాయండి, నేను తర్వాత ఆన్సర్స్ చెప్తాను. ఎక్స్ప్లనేషన్ మెన్షన్ అడ్మిషన్ ఎక్స్పాన్షన్ ఇంటెన్షన్ వాటికి ఆన్సర్స్ రాస్తే ఎలా ఉంటాయంటే ఎక్స్ప్లనేషన్ సో ఎక్స్ అనేది ఇట్లా రాయాలి, లైన్ మీదగా రాయాలి ఎందుకంటే అది హారిజంటల్ స్ట్రోక్ కాబట్టి లైన్ మీదగా రాయాలి. ఎక్స్ప్లనేషన్ ఇది ఎక్స్ప్లనేషన్ అవుతుంది. ఎక్స్ రాయాలి, పిఎల్ ఇది పిఎల్, ఇదేమో ఎక్స్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎక్స్ కొంచెం కిందగా, మీరు ఇట్లా రాయండి, కొంచెం తీసుకొచ్చి ఇట్లా మైన్యూట్ ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత కొంచెం కిందకి తీసుకొచ్చేయండి, ఆ తర్వాత పి రాసేయండి. ఎక్స్ప్లనేషన్ ట్రై చేయండి. ఎక్స్ప్లనేషన్ దీనిలో ఎస్ కనిపించాలి, పిఎల్ హుక్ కూడా కనిపించాలి. ఎక్స్ప్లనేషన్ తర్వాత మెన్షన్ ఎట్లా రాస్తారంటే మెన్షన్ అడ్మిషన్ సో ఫస్ట్ ప్లేస్ ఓవెల్ ఉంది కాబట్టి దీన్ని పైగా రాయాలి. అడ్మిషన్ ఎక్స్పాన్షన్ చూడండి, ఇది ఎక్స్ప్లనేషన్ ఓకేనా. ఎక్స్ప్లనేషన్ ఇది ఎక్స్పాన్షన్. ఈ రెండింటి తేడా ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ ప్లేస్లో కొంచెం పొడిగిస్తాము, దాన్ని బట్టి మీరు ఎక్స్పాన్షన్ ఎక్స్ప్లనేషన్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంటెన్షన్ ఎన్ అనేదాన్ని సగం రాయాలి, ఇంట్ అవుతుంది అది. ఇంటెన్షన్ ఇంట్
ఇదేమో ఇంట్ ఇదేమో ఎన్షన్ ఇంటెన్షన్ ఎన్ ప్లస్ షన్ ఎన్షన్ ఇంట్ ఫుల్ ఎన్ సగం ఎన్ రాస్తేనేమో అది ఎన్టీ కానీ ఎన్టీ కానీ ఉంటుంది కాబట్టి ఇంట్ ఎన్షన్ ఆ తర్వాత చివరిలో ఎస్ అనే దాన్ని యాడ్ చేసాం అనుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం షణు ప్లస్ ఎస్ చివరిలో ఎస్ వస్తుంది ఎలా అంటే ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ నేషన్స్ రిలేషన్స్ వీటన్నింటిలో ఎస్ వస్తుంది చివరిలో వీటిని ఎలా రాస్తామంటే నార్మల్గానే రాసేయచ్చు ఇది లైన్ అనుకుంటే ఫ్యాషన్ అనే దాన్ని ఇట్లా రాస్తారు ఇక్కడ ఒక సర్కిల్ పెట్టేసాయి అంతే సో ఫ్యాషన్స్ నేషన్స్ ఎలా రాస్తారు నేషన్స్ ఒక సర్కిల్ వస్తుంది రిలేషన్స్ రిలేషన్స్ అంతే ఒక సర్కిల్ వస్తుంది చివరిలో ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి షన్ వస్తుంది మిడిల్లో వస్తుంది మిడిల్లో షన్ వస్తుంది ఇది ఏదైనా వర్డ్ తీసుకున్నారనుకోండి లైక్ నేషనల్ నేషనల్ నేషనల్లో షన్ అనేది మధ్యలో వచ్చింది సో అప్పుడు ఎలా రాస్తానంటే నేషనల్ ఎల్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఎల్ అనే దాన్ని జనరల్గా ఎలా రాస్తాము ఇలా రాస్తాం ఎల్ని అప్పుడు నేషన్ రాసేసి దాన్ని కొన్ని అక్కడి నుంచి మొదలుపెట్టి నేషనల్ అవుతుంది నేషనల్ ఆర్ నేషనల్ అనుకుంటే దాన్ని లైన్ పై భాగంలో రాయాలి నేషనల్ అనుకుంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది సౌండ్ మీరు ఎలా ఉచ్చారణ చేస్తే దాన్ని అనుగుణంగా రాయాలి ఆ తర్వాత నేను ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను అది మీరు ప్రాక్టీస్ చేయండి ప్రొఫెషనల్ ఇది జనరల్గా చాలాసార్లు వాడతాం ప్రొఫెషనల్ ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఈ రెండింటికి కూడా మీరు రాయండి నేను ఇప్పుడు రాయబోతున్నాను పాస్ బటన్ నొక్కి తర్వాత మళ్ళీ ప్రయత్నించు ప్రొఫెషనల్ ఎలా రాస్తారంటే ప్రొఫెషనల్ క్షమించాలి ప్రొఫెషనల్ 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 పిఆర్ రాశాను ఎఫ్ రాశాను షన్ హుక్ అండ్ ఎల్ ప్రొఫెషనల్ అవుతుంది సో లైన్కి ఆనుకొని రాయాలి పి అనేదాన్ని ఎందుకంటే ఇది సెకండ్ ప్లేస్ వోవెల్ కాబట్టి ప్రొఫెషనల్ ఆ తర్వాత ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ఎన్టి అనేదాన్ని హాఫ్ హాఫ్ లెటర్ రాశాను ఇంటెన్షనల్ ఇంటెన్షన్ రాశారు కదా అట్లానే ఇంటెన్షనల్ సింపుల్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ అనేసి వచ్చేసరికి మీరు షణుక్ రాసేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి మీరు ఏ స్ట్రోక్స్ రాస్తున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ అనే దాన్ని తీసుకున్నాను అనుకోండి సెక్షన్ సెక్షన్ ఇలాగని రాయొచ్చు సెక్షన్ ఇలాగనే రాయొచ్చు అంటే ఈ షణ్ముఖ్ అనేది కిందకి రావచ్చు పైన రావచ్చు కానీ బ్యాలెన్సింగ్ సూత్రం ప్రకారం ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో షణ్ముఖ్ రాస్తాం మీరు ఇలా రాసినా కూడా అది కరెక్టే కానీ అలా రాయరు
బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఒక ఉక్కు కనుక అటుపక్క వస్తే ఇటు పక్క వస్తుంది. అదే కనుక ఇది ఉందనుకోండి, క్రియేషన్ క్రియేషన్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఆర్ హుక్ వచ్చింది కాబట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా రాస్తున్నాం. సో ఆల్రెడీ ఒకసారి కనుక సర్కిల్ కానీ హుక్ కానీ వస్తే దాని ఆపోజిట్ డైరెక్షన్లో షార్ట్ హుక్ రాస్తాం. వీటన్నిటికి నేను చెప్తాను, కొన్నిటిని వాటికి కూడా ప్రాక్టీస్ చేయండి. స్టేషన్ స్టేషన్ ఎక్సెప్షన్ ఎక్స్ప్రెషన్ వీటికి మీరు రాయండి, నేను ఇప్పుడు రాయబోతున్నాను. స్టేషన్ చూసుకున్నట్లయితే స్టేషన్ మీరు ఇటు పక్కన రావచ్చు ఇటు పక్కన రావచ్చు. నేను ఎందుకు ఇటు పక్కే రాశాను అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ హుక్ వచ్చింది, ఎస్ సర్కిల్ వచ్చింది కాబట్టి ఇటు పక్క రాశాను స్టేషన్ ఆన్ ది లైన్. ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ ఇక్కడ ఎస్ సర్కిల్ వచ్చింది కాబట్టి ఇటు పక్క రాశాను ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లో రాయండి. ఎక్స్ప్రెషన్ 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 ఇటు పక్క ఎస్ వచ్చింది కాబట్టి ఎస్ ప్లస్ ఆర్ వచ్చింది ఎక్స్ప్రెషన్. సో అటు పక్క ఇంకో రెండు ఉదాహరణలు చూద్దాం. ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిసెప్షన్ ఈ రెండింటికి కూడా మీరు ప్రయత్నించండి, నేను ఇప్పుడు రాస్తాను. ట్రాన్సాక్షన్లో ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కాబట్టి పైన వస్తుంది ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ ఇట్లా రాశాను, ఇది కరెక్టా తప్ప? తప్పు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్ వచ్చింది ఇది కే. ట్రాన్సాక్షన్ ఇటు పక్క రావాలి ఎందుకంటే బ్యాలెన్సింగ్ సూత్రం ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇటు పక్క ట్రాన్సాక్షన్. రిసెప్షన్ ఎందుకంటే అటు పక్క వచ్చింది ఎస్, సో ఇటు పక్క రాసాం రిసెప్షన్. ఓకే మీరు ఇట్లానే రాయచ్చు రిసెప్షన్, బోత్ ఆర్ కరెక్ట్, రెండు కరెక్టే. కాకపోతే బ్యాలెన్సింగ్గా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం, వాటిని మీరు హోంవర్క్ తీసుకొని చేయండి, నేను ఆన్సర్స్ ఇస్తాను ఇప్పుడే. యాంటిసిపేషన్ ఆ తర్వాత డిస్కషన్, ఆ తర్వాత రికలెక్షన్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్, ఆ తర్వాత ఎక్సెప్షనల్లీ, వీటికి మీరు రాయండి. యాంటిసిపేషన్కి చూద్దాం ఎలా రాయాలో. యాంటిసిపేషన్ అనేది యాంటిసిపేషన్, సో యాంటిసిపేషన్ అలా రాయచ్చు యాంటిసిపేషన్. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ అనేది వాడకూడదు, ఎన్టీ అనేది ఎప్పుడు వాడాలి, ఎన్టీ పక్కన ఏ ఓవెల్ ఉండకూడదు, కానీ ఇక్కడ ఓవెల్ ఉంది ఐ యాంటిసిపేషన్ కాబట్టి యాడ్ యాంటిసిపేషన్. మీరు ఓవెల్స్ రాయొచ్చు, ఓవెల్స్ రాయకుండా మీరు గెస్ చేయొచ్చు, అది అడ్వాన్స్డ్ లెవెల్ అవుతుంది. తర్వాత డిస్కషన్ ఇలా మీరు రాసినప్పుడు ఇది డిస్క్రిషన్ అవుతుంది, ఇది డిస్క్రిషన్ అవుతుంది. మీరు డిస్కషన్ రాయాలి అంటే డిస్కషన్ ఇలా రాయాలి.
ఇట్లా రాసినప్పుడు కేఆర్ కేఆర్ హుక్ వచ్చింది కాబట్టి డిస్క్రీషన్ అవుతుంది. సో ఇది తప్పు. ఇంకా డి అనేది లైన్ కింద భాగంలో రాయండి, డిస్కషన్ 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 అవుతుంది. రికలెక్షన్ రీ కలెక్షన్. నేను ఇక్కడ ఏం వాడాను అంటే ఆర్ వాడాను, కేఎల్ కేఎల్, కానీ కేఎల్కి మధ్యలో ఓవెల్ ఉంది. ఆ ఓవెల్ని ఇక్కడ రాస్తే ఈ ఓవెల్ని ఈ రెండింటి మధ్యలో పలకాలి, కేకి ఎల్ ఎల్ హుక్కి మధ్యలో పలకాలి. సో రీ కల్ కల్ అవుతుంది ఇది. సో ఇది ఎలా అవుతుందంటే రీ కలెక్షన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ రెజ్ రిజిస్ట్రేషన్. ఇది ఎలా రాస్తున్నానంటే రీ జా చచ్చ థిక్ స్ట్రోక్, ఆ తర్వాత ఎస్ రాయాలి టిఆర్ ఎస్ ప్లస్ టిఆర్. సో ఇక్కడ చూడండి హుక్ వచ్చింది, ఎస్ తర్వాత టిఆర్ హుక్ వచ్చింది రిజిస్ట్రేషన్. అందువల్ల ఎక్సెప్షనల్లీ 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 అనేదాన్ని ఇట్లా రాస్తారు. మీరు బ్యాలెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత వచ్చే స్ట్రోక్స్ని చాలా ఈజీగా రావచ్చు అదనమాట. ఆ తర్వాత మనం ఇంకో రకం చూద్దాం, ఫిక్షన్ ఫిక్షన్ వెకేషన్ వోకేషన్ వొకేషన్. ఆ తర్వాత లొకేషన్ సెలెక్షన్ వొకేషనల్ వొకేషనల్ అఫెక్షనేట్ అఫెక్షనేట్. వీటన్నిటికీ ఎలా ఉంటుందో రాయండి. ఫిక్షన్ చూసినట్లయితే ఫిక్షన్ ఫిక్షన్ అనేది ఇలా రాయాలి. చూసారా ఈ కర్వ్ స్ట్రోక్కి బ్యాలెన్స్ చేస్తూ ఇటు పక్క రాశారు. వెకేషన్ వెకేషన్ని ఎలా రాస్తారంటే ఇలా రాస్తారు వెకేషన్. సో మీరు అబోవ్ ద లైన్ రాయొచ్చు ఎందుకంటే ఏ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఏ ఓవెల్ వచ్చింది కాబట్టి వెకేషన్. వొకేషన్ వొకేషన్ని మాత్రం మీరు లైన్ మీదగా రాయాలి, వి అనేది లైన్ మీదగా రాదు, లైన్ మీద ఉండాలి కరెక్ట్గా, అప్పుడు అది వొకేషన్. లొకేషన్ లొకేషన్ చూసినట్లయితే ఇదే కనుక లైన్ అయితే ఎల్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు లొకేషన్, ఇది కే ఇది ఎస్హెచ్. సో లొకేషన్ మీరు ఇలా రాయచ్చు, ఇటు పక్క వచ్చింది కాబట్టి అటు పక్క బ్యాలెన్స్ చేస్తూ రాస్తారు. రాసేటప్పుడు మీకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇలా బ్యాలెన్స్ చేస్తూ రాస్తారు. సెలెక్షన్ సెలెక్షన్ అనేది సెలెక్షన్ ఇలా అవుతుంది సెలెక్షన్. వొకేషనల్ వొకేషనల్ చూసినప్పుడు మీరు వొకేషనల్ చూసినప్పుడు వి రాయాలి మీరు ఎస్హెచ్ అని కూడా రాయాలి, వి రాయాలి ఎస్హెచ్ఎన్ రాయాలి, ఆ చివరిలో ఎల్ కూడా రాయాలి. ఇక్కడ నేను ఏం రాశానంటే ఒకేషన్ వరకు రాశాను, ఎల్ రాయాలి మీరు. ఒకేషనల్ అనేది ఎల్ ఇక్కడి నుంచి మొదలు పెడతాం. ఆ షన్ హుక్ అనేది చాలా పొట్టిగా రాసి లావుగా రాస్తాం. ఒకేషనల్ ఎల్ హుక్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. వొకేషనల్ అనేదాన్ని ఇలా రాయాలి, ఇక్కడ షణుక్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎల్ వెళ్ళాలి. అదర్వాత అఫెక్షనేట్ అఫెక్షనేట్ అఫెక్ష్ అఫెక్షనేట్ అఫెక్షన్ ఎయిట్ అఫెక్షనేట్ ఓకేనా. అబోవ్ ది లైన్
లైన్ పైన రాళ్ళు ఎందుకంటే అఫెక్షన్ వస్తుంది కాబట్టి అఫెక్షనేట్. ఇంతటితో షణుక్ అనే లెసన్ సమాప్తమైంది. వచ్చే క్లాస్లో మనం హాఫింగ్ డబ్లింగ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం. ప్రాక్టీస్ చేయండి, మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, లేదంటే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నమస్కారం.